ఇన్నాళ్ళు ఐటీ ఉద్యోగులవి రాజభోగాలు భారీ జీతాలు ఏటా ఇంక్రిమెంట్లు వీకెండ్ పార్టీలు మల్టీప్లెక్స్లో సినిమాలతో సరదాగా గడిపేవారు కానీ పరిస్థితి మారింది ఖర్చులు తగ్గించారు ఓ గంట ఎక్కువే పని చేస్తున్నారు సాటర్డే కూడా ఆఫీస్కి రమ్మన్నా ఇన్ టైం లో వచ్చేస్తున్నారు వీకెండ్ పార్టీలకు గుడ్ బై చెప్పేశారు జాబ్ కాపాడుకునే పనిలో పడ్డారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చిన్న చిన్న పొరపాట్లే శాపంగా మారుతున్నాయి పాత తప్పులు కూడా వెతికితీస్తూ వాటిని సాకుగా చూపి ఉద్యోగానికి ఎసరు తెస్తున్నాయి పింక్ స్లిప్ ఇచ్చేందుకు ఏవో ఒక సాకులు వెతుకుతున్నారు టీమ్ లీడర్లు పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చావోరేవో అన్నట్టుగా మారింది ఆటోమేషన్ దెబ్బకే సగం భయపడుతుంటే ట్రంప్ వచ్చాక ఒత్తిడి మరింత పెరిగిందంటున్నారు ఐటీ ఉద్యోగులు ఇంక్రిమెంట్లకు బదులు పింక్ స్లిప్లు అందుకుంటున్నారు ఇన్నాళ్లు మా కంపెనీలో ఉద్యోగం మానద్దంటూ బతిమాలిన యాజమాన్యాలే ఇప్పుడు పనితీరు బాగోలేదంటూ ఇతర సాకులు చూపిస్తూ ఉద్యోగాలు తీసేస్తున్నాయి ట్రంప్ ఎఫెక్ట్ తో అమెరికాలో అక్కడి వారికే ఉద్యోగాలు ఇవ్వాల్సి రావడంతో ఆ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ కంపెనీలు కష్టాలు పడుతున్నాయి ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ కు ఇయర్లీ ఇచ్చే స్కోరింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు కీలకంగా మారింది ఐటీ ఉద్యోగాల్లో ఇంతవరకు కనీవిని ఎరగని విఆర్ఎస్ విధానాన్ని కంపెనీలు తెరపైకి తెచ్చాయి ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్లకు 6 నుంచి 9 నెలల జీతం అదనంగా ఇస్తామని స్వయంగా ఉద్యోగానికి రిజైన్ చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి పెద్ద ఉద్యోగులకు విఆర్ఎస్ పేరుతో మర్యాదగా ఉద్వాసన చెబుతున్న సంస్థలు చిన్న ఉద్యోగులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి వెళతారా లేక వెళ్ళగొట్టమంటారా అనే ధోరణిలో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి తమంతా తాము వెళ్లిపోయే వారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తో పాటు ఇతర బెనిఫిట్స్ ఇస్తున్నారు బెట్టు చేసే వారిని నేరుగా తొలగించడమే కాకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా ఇవ్వటం లేదు ఎవరిని తొలగించాలి అనేది ప్రతి కంపెనీకి క్రిటికల్ గా మారింది మెయింటెనెన్స్ కాస్త ఎక్కువగా ఉన్న ప్రాజెక్టులపై లేదా ఆయా ప్రాజెక్టులో ఎక్కువ శాలరీ తీసుకునేవారు ఎవరనేది జాబితా సిద్ధం చేశారు వారిలో 50% పనితీరు బాగా లేని వారు ఉంటారు వారినే ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంటున్నారు తర్వాత వారిని తొలగించే వరకు రకరకాల పొరపాట్లను ఎత్తి చూపుతున్నారు తక్కువ జీతాల వారిలో ఆ ప్రాజెక్టును హ్యాండిల్ చేసే వాళ్లు ఉన్నారా అని చూస్తున్నారు ఉంటే వారికి ఛాన్స్ ఇస్తూ సీనియర్లను సాగనంపుతున్నారు ఇన్ఫోసిస్ ఏకంగా సీనియర్ ప్రాజెక్టు మేనేజర్లు ప్రాజెక్టు మేనేజర్లు సీనియర్ ఆర్కిటెక్ట్లు వంటి 1000 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైనట్టు సమాచారం కాగ్నిజెంట్ తొలగిస్తున్న ఉద్యోగుల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది వీరికి కంపెనీ పాలసీ ప్రకారం కొన్ని నెలల నోటీస్ ఇచ్చి మరో చోట ఉద్యోగం చూసుకోమంటారు ఈ జాబితాలో నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ మంది ఉన్నారు సాధారణంగా ఐటీ కంపెనీల్లో ఏప్రిల్ మే నెలల్లో జీతాల పెంపు ఉంటుంది కానీ ఈసారి మే 1 దాటినా ఆ ఊసే లేదు కొన్ని కంపెనీలు మాత్రం ఈసారి పెంపు లేదని స్పష్టం చేశాయి ఉద్యోగుల పనితీరును బట్టి ఏటా 10 నుంచి 15% ఇంక్రిమెంట్లు ఇచ్చేవి గతేడాది నుంచి ఇది 10% పడిపోయింది సీనియర్ మేనేజర్లకైతే లాస్ట్ ఇయర్ రూపాయి కూడా జీతం పెంచలేదు ఈసారి కింది స్థాయి సిబ్బందికి కూడా జీతాల పెంపు అనుమానంగా మారింది